స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడు పోస్తాడు తైలము? పరిమళ తైలం ఎప్పుడు పోస్తాడు? పైన ఉంది కదా ఒక మాట, సహోదరులు ఐక్యత కలిగి నివసించినప్పుడే, ఐక్యత కలిగి ఉండగలిగినప్పుడే, అప్పుడే వాళ్ళ మీద పరిమళ తైలం పోయబడుతుంది అని బైబిల్ సెలవిస్తుంది. ఐక్యత లేకుండా తైలము పోయబడదు, ఐక్యత లేకుండా అద్భుతం జరగదు, ఐక్యత లేకుండా ఆశీర్వాదం రాదు, ఐక్యత లేకుండా మేలు పొందలేము, ఐక్యత లేకుండా సంఘములో ఉండలేము. సంఘములో ఉన్నామంటే మరలా చెప్తున్నాను, లోకము నుంచి వేరు చేయబడాలి, సంఘములో మనం ఫలించాలి, సంఘములో మనం వృద్ధి చెందాలి, సంఘంలో మనం దీవించబడాలి అంటే సంఘంలో తోటి సహోదరి సహోదరులతో ఐక్యత కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉన్నామో, ఐక్యత కలిగిన వారికి ఏముంటుంది తెలుసా? జిగటమన్ను పూసినట్లుగా ఆ పూయబడుతుంది. ఆ జిగటమన్ను మీద ఏం పూయబడుతుంది తెలుసా? కీలు పూయబడుతూ ఉంది. ఏమిటా జిగటమన్ను? ఏమిటా కీలు? ఏమైంది ఆ సంగతి? ప్రభు చిత్తమైతే వచ్చే వారం విషయాన్ని ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.